హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ జెమిని సురేష్ అండి. ముందుగా ఈరోజు నేను మీ ముందుకు రావడానికి కారణం స్పందన ఈత ఇంటర్నేషనల్ ఫౌండేషన్ గురించి మాట్లాడడానికి. నిజంగా జరిగిన సంఘటన నిజంగా మనసుకు బాధ కలిగించింది, మనసును కలిచివేసింది. ఒక మాటలో చెప్పాలంటే ప్రేమని బ్రతికించుకుంటున్నామను, ప్రేమని జయించామను. నేటి యువత తీసుకుంటున్న నిర్ణయాలు మనసుని నిజంగా కలిచివేస్తున్నాయి. ప్రేమని పొందాలి, ప్రేమని పంచాలి. అంతేగాని ప్రేమ కోసం బలవన్ మరణాలు తీసుకోవడం, అలాగే ప్రేమ కోసం ప్రాణాలు తీయడం, ప్రాణాలు తీసుకోవడం రెండు తప్పే. ప్రేమించండి, ప్రేమను పొందండి, ప్రేమను పంచండి. అంతేగాని ప్రేమ కోసం మేమేదో త్యాగాలు చేశామని నేటి యువత తీసుకుంటున్న నిర్ణయాలు నిజంగా మనసుకి బాధ కలిగిస్తున్నాయి. ఇలాంటి వారి ఆలోచనల్లో మార్పు తీసుకురావడం కోసం శామ్యూల్ గారు స్థాపించినటువంటి స్పందన ఈత ఇంటర్నేషనల్ ఫౌండేషన్కి చాలా మంచి స్పందన వస్తుంది. కొన్ని కార్యక్రమాల ద్వారా, కొన్ని లెక్చర్స్ ద్వారా యువతలో మార్పు తీసుకురావాలని శామ్యూల్ గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి నేను సపోర్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా యువతకి చెప్పేది ఒకటే, మీ వాయిస్ సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి. మీ వాయిస్ చాలా బలమైంది, ఒక దేశాన్ని, దేశ వ్యవస్థని మార్చగలిగినటువంటి బలమైన వాయిస్ మీది. అలాంటి వాయిస్ని క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలకు, లేకపోతే కొన్ని కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి ఉపయోగించడం ఏమాత్రం మంచిది కాదు. మనకి, మన సమాజానికి, మన దేశానికి కూడా మంచిది కాదు. సో ప్లీజ్ యూత్ అందరూ ఒక్కతాటి మీద నిలబడి ప్రేమికుల్ని, ప్రేమ కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న వాళ్ళని మనం చేరదీసి వాళ్ళకి ఓదార్పునిచ్చి వాళ్ళు ముందుకు తీసుకువెళ్దాం. ప్లీజ్ మీ వాయిస్ని సమాజానికి ఉపయోగపడేలా చేద్దాం. స్పందన ఈత ఫౌండేషన్ ద్వారా శామ్యూల్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి మనందరం సపోర్ట్ చేద్దాం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ స్పందన ఈత ఇంటర్నేషనల్ ఫౌండేషన్. ఆల్ ది బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.